నారాయణపేట జిల్లా మద్దూరు కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. పలు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ప్రారంభమైన రైతుల నిరసన ఇవాళ దేశమంతటా వ్యాప్తి అయింది. చాలా హేయమైన చర్య తీసినాడు. అయితే రైతులకు ప్రతి నాయకుడు కానీ ప్రతి అధికారి కానీ అందరూ సహకరిస్తేనే రైతు అనేవాడు రాజుగా అవుతాడు. కానీ అందరూ కలిసి రైతుల్ని నటువిరిచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మానుకొని రైతులకు మేలు చేసే కార్యక్రమాలు అందరూ చేయాలని నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న వివక్ష కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అదే బీజేపీ ప్రభుత్వం రైతులను నడ్డి విడిచే విధంగా తీసుకొచ్చే కొత్త చట్టాలు కానివ్వండి, రైతు పుట్టగొట్టి దళార వ్యవస్థను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ఇస్తున్న విధానం కానివ్వండి, వీటన్నిటికీ పూర్తి స్థాయిలో ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం. పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద మొత్తంలో ధర్నా చేస్తూ ఉన్నారు. ఇదో 13వ రోజు 12వ రోజు కాబట్టి వారికి పూర్తిగా మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు పిలుపు మేరకు మా నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో పెద్ద మొత్తంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలు కావండి, రైతులు కావండి, పెద్ద మొత్తంలో ఇక్కడ ధర్నా చేయడం వారు నిరసన తెలపడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉందో వాటికి కేంద్ర గవర్నమెంట్ కానివ్వండి, కేంద్ర బీజేపీ ప్రభుత్వం సహకరించాల్సింది. పోయి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ఒడ్లు పండించమని చెప్పిందో పండిస్తూ ఉంటారు రైతులు, పెద్ద మొత్తం పండించారు కాబట్టి దానికి అదనంగా రాష్ట్ర గవర్నమెంట్ 150-200 ఇస్తానంటే అది పునర్శిములు అఖిల భారత రైతుకూలి సంఘం నారాయణపేట జిల్లా కోశాధికారి. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము 3 చట్టాలను తెచ్చి రైతాంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ రైతులకు నష్టం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు భారతదేశం మొత్తం దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చాయి. ఆ బంద్లో భాగంగానే ఇక్కడ మద్దూరు మండలం కేంద్రంలో కూడా మేము బంద్ నిర్వహిస్తున్నాము. ఈ బంద్ కూడా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు తెలిపినాయి. ఇప్పటికే దేశంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ సెవాన్ గారు వాళ్ళే స్వయానా చెప్పున్నాడు, ఈ చట్టాల ప్రకారంగా కనుక కొనసాగిస్తే మేము వేరే రాష్ట్రాల నుండి వచ్చే రైతులను మా రాష్ట్రం కనుక విత్తనాలు తెచ్చి ఇక్కడ అమ్మడానికి కనుక వస్తే వాళ్ళని జైల్లో పెట్టిస్తామని వ్యతిరేకిస్తున్నారు. ఇట్లాంటి చట్టాలను తెస్తే వాళ్ళ ప్రభుత్వాలే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ చట్టాలను కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము